గీతా కిచెన్. ఈరోజు మనము పల్లి పట్టి తయారు చేద్దాం. ఒక కప్పు పల్లీలు తీసుకుందాం, ఒక కప్పు బెల్లం. ఒక కప్పు పల్లీలకు ఒక కప్పు బెల్లం తురుము తీసుకోవాలి. ముందు స్టవ్ ఆన్ చేసుకుందాం. మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. పల్లీలను దోరగా వేయించుకోవాలి. ప్లేన్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మాడనివ్వద్దు పల్లీలు. పల్లీలు వేగిపోయినాయి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాం. పల్లీల పొట్టు తీసి పలుకుల్లాగా చేసి పెట్టుకోవాలి. పల్లీలు పొట్టు తీసుకొని పలుకుల్లాగా చేసి పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ఈ కప్పు బెల్లం ఇల్ల వేసుకుందాం ప్యాన్ లో. పాకం రావడానికి కొన్ని నీళ్ళు పోసుకోవాలి. ముదురు పాకం రావాలి బాగా. ఒక చిన్న గిన్నెలో నీళ్ళు పెట్టుకొని పాకం చూస్తుండాలి. మధ్యలో మధ్యలో రాలేదు. పాకం మధ్యలో మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి. ఇంకా కొంచెం రావాలి పాకం. ఇప్పుడు పాకం బాగా వచ్చింది. పల్లీలు వేసుకుంటాం. వెళ్ళి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకొని పల్లీలు వేసుకుంటాం. పల్లీలు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాం. ఒక ప్లేట్కు నెయ్యి రాసుకుందాము. నెయ్యి రాసుకొని ఈ పాకం ఇంట్లో ప్లేట్లో ప్లేట్లో మంచిగా చాక్తో దీన్ని కాటు చల్లారిన తర్వాత తీద్దాం. ఇప్పుడు చల్లారి ప్లేట్ చల్లగైన తర్వాత పల్లీల పట్టి చల్లగైన తర్వాత ప్లేట్ ఇట్లా బోర్లేసుకొని ట్యాప్ చేయాలి. Thank you.
అలాగనే విరగాలి. మంచిగా పల్లీ పట్టీలు రెడీ అయినాయి.